ఏపీలో నిరుద్యోగ భృతి అమలు. అవును, ఏపీలో నిరుద్యోగ భృతి అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా ఒకసారి అందరికీ అయితే నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అనమాట. స్పెషల్గా కొంతమందికి అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నారు. 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. రాష్ట్రంలో వేదిక కోర్సు పూర్తి చేసి ఉద్యోగం ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్న దాదాపు 600 మంది వేద పండితులకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందించేందుకు దేవాదాయ శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికయ్యే ఖర్చు దేవాదాయ శాఖ పరిధిలో 7 ప్రధాన పెద్ద ఆలయాలు సహాయంగా భరిస్తామని పేర్కొంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ జీవో జారీ చేశారు. నిరుద్యోగ భృతి పొందే వేద పండితులు తాము నివాసం ఉండే సమీపంలో ఏదో ఒక 6B 6C కేటగిరీ ఆలయాల్లో ఓ గంటపాటు దేవ పారాయణం చేయాలని చెప్పేసి ఉత్తర్వులో పేర్కొన్నారన్నమాట. అంటే వారికి 3000 అయితే ఇస్తారు, కాకపోతే వారి దగ్గరలో ఉన్న గుళ్ళో ఒక గంట అయితే ఏదో ఒక దేవుడికి సంబంధించి పూజ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఇంకా నిలబెట్టుకోలేదు. అయితే వీరికి నిరుద్యోగ భృతి ఉండదు, మనకు కొంతవరకు న్యాయమే, కానీ మిగిలిన వారు కూడా నిరుద్యోగులే కాబట్టి వారికి కూడా వెంటనే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.